హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ రోజా. 99 టీవీ ప్రేక్షకులందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతిరోజు రకరకాల న్యూస్ని రకరకాల ఎక్స్ప్రెషన్స్తో రకరకాలుగా మా యాంకర్స్ అందరూ చదువుతూ ఉంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు కాస్త డిఫరెంట్గా మేము ట్రై చేస్తున్నాము. ఇప్పటివరకు మేము న్యూస్ అందించామండి మీకు, ఇప్పుడు మేము రచ్చ చేయబోతున్నాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం. మా యాంకర్స్ అందరూ కూడా స్టూడియోలో గ్యాదర్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళ గారు చాలా ఉత్సాహంగా ఏదో చెప్పడానికి కూడా ముందుకొస్తున్నారు. చెప్పండి. సూపర్. అందరూ పిల్లలంతా రెడీ అయిపోయారు, కొత్త బట్టలు వేసుకొచ్చినట్టున్నారు అందరు కూడా. అలాగే థ్యాంక్ యూ. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం, రచ్చ చేద్దాం. రైట్, స్టూడియోలో అందరూ యాంకర్స్ ఉన్నారు. మిమ్మల్ని సపరేట్గా పరిచయం చేయక్కర్లేదు మన వ్యూవర్స్ అందరికీ. మీరు అందరూ సుపరిచితులు, మీరందరూ విషెస్ చెప్తూ స్టార్ట్ చేసేసేయండి. రైట్, ముందుగా పరమేష్ గారితో స్టార్ట్ చేద్దాం. 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యావత్ దేశంలో కొత్త సంవత్సరాన్ని రాబోతున్న తరుణంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020కి స్వాగతం పలుకుతున్నాం మేము కూడా అందరికీ. సో అండ్ గీతాంజలి గారు, ఇప్పుడు ఇంకా చెప్తారేమో అనుకున్నాను. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కొలికిపూడి శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి వారు ఉన్నారు. అంటే అలవాటు అయిపోయింది కదా, అందుకనే గీతాంజలి గారు అని చెప్పాను. లోను వస్తుంది అనుకుంటున్నాను. గీత ప్లీజ్. నేను మీ రాజేంద్ర. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 99 టీవీ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రజలందరికీ. ఈ కొత్త సంవత్సరం చాలా ఇంకా కొత్తగా మీరు ఏదైతే స్టార్ట్ చేసిన పనులు ఇంకా మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి నేను మీ రాజేంద్ర. అంటే పులిహోర స్టార్ట్ చేయమంటారు, చెప్పాలి ఏం చేయాలి ఇప్పుడు? పులిహోర చేయడానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పవా? ప్రసాదం, పులిహోర. ఏ రకాల పులిహోరలు కావాలంటే దానికి తగ్గట్టుగా మేము చెప్తాము. ఎందులో అయినా ఇంగు కంపల్సరీ, ఖచ్చితంగా ఎండుమిరపకాయ కూడా ఖచ్చితంగా. రైట్ చందు. హాయ్ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అంతేనా? అంతే. నీ అభిమానులు చాలా మంది చూస్తుంటారు, ఇంకేం చెప్తావు అని. నువ్వు మంచి మోడల్వి, నీకు బోల్డ్ మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ టీవీ ముందు కూర్చున్నారు. చెప్పేసాయి లవ్ యూ టు ఆల్, హాయ్ టు ఆల్. నిజంగా అంత అభిమానిస్తున్న అందరికి లవ్ యూ టు ఆల్. అది అసలు విషయం. అది రైట్, వెరీ గుడ్. నేను సుమా, 99 టీవీ ప్రేక్షకులకి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. సో ఇంట్రొడక్షన్స్ నేను చెప్పొద్దా? రోజు 7 బుల్టన్ లో మీరే స్టార్ట్ చేస్తారు కదా తమ్ముడు. ఆడవాళ్ళకి మనం పోనీలని ఇస్తాం అంటే జగమెలుగున బ్రాహ్మణుడికి జంధ్యం ఎలా అని మీ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చెప్పుకుందాం, కొత్త బట్టలు వేసుకొచ్చినప్పుడు చెప్పాలి కదా. నేను శ్రీనివాస్ ఒలేటి, నేను మీ శ్రీనివాస్ ఒలేటి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేను మీ శ్రీనివాస్ ఒలేటి. మీ అనేది కాపీరైట్ నాకు ఇవ్వబడి నేను మీ శ్రీనివాస్ ఒలేటి. చాలా ఇంకా ఎన్నిసార్లు మీ మీ అంటే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు అన్న. మీ అనే కాపీరైట్ నాదండి. గుడ్రా మీ అందరికి. రైట్, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఫస్టే నేను చెప్పాను, మీకే ఆఫర్ ఇచ్చాను, చెప్పండి మీరే అని. మీరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మళ్ళీ ఆడవాళ్ళ మీద ఎందుకు అనవసరంగా? తమ్ముడు ఉత్సాహంగా ఉన్నాడు, క్రికెట్ ప్లేయర్ లాగా డ్రెస్ చేసుకొచ్చి బ్యాటింగ్ చేయడం రెడీగా ఉన్నాడు. తమ్ముడికి ఇచ్చేసా. రైట్ తమ్ముడు, దుమ్ము లేపు, సిక్స్ సిక్స్ కొట్టు. రైట్, ఇప్పుడు ఏం స్టార్ట్ చేద్దాం మొదట? యా, ఫస్ట్ ఏం చేద్దాము అంటే సరదాగా ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళందరికీ ఆడతాం పాడతామని. సో ముందు పాడతాం. నాతో కాదు, పెద్దవారు జట్లు లేవు, నో గ్రూప్స్, నో టీమ్స్, ఇండివిడ్యువల్ గేమ్. ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ చూపించారు. మేము సింగిల్ గా పాడుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి. పాట 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 పాట. మీరు ఏదో ప్రార్థన చేయబోతున్నారు మాకు అర్థమైంది. అది ఆవులు ఇంతలు అయి తిన్నాం కదా బాగా. స్టార్ట్ చేద్దాం. అయితే సీరియస్ రా, మంచి పాటలు పాడదాం అబ్బాయిలు. సీరియస్ మన ఇది నిలబెట్టుకుందాం. ఓకే, రెడీ రెడీ ఇది అంటే రెడీ రెడీ వెయిట్ చేస్తున్నాం కానీ పాట మాత్రం రావట్లేదు. వస్తాది, రెడీ చేస్తున్నారు. సీరియస్ ఏదో ఒకటి ఆలోచించుకొని
గీత నువ్వు చూస్తున్నావు అట్లా ఉండవు ఆ టీమ్ వాళ్ళు ఒకటే చూపింగ్స్ నో రైట్ అన్న పాట అన్నా పాడతారు తమ్ముడు బాగా పాడారు లాస్ట్ నువ్వంటే నాకిష్టం నేనంటూ ప్రత్యేకం పడలేను ఏ జోక్యం అంతేనండి అందుకు నేను దిగువచ్చా ఒంచరి నా తల వంచా ప్రేమ భావమా కల నిజం వాడు అందుకో ఇండివిజువల్ ఓకే ఇండివిజువల్ అంతే మా 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 సుమా మనసును ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా మాటను ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రాది లిలిపువంటిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సిగ్గుతో చేస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా ఒక చిన్న గ్యాప్ తీసుకొస్తా మనం ఆలోచించుకుంటూ మనకి కాలర్స్ మనం చెప్పాం కదా మనతో మాట్లాడాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడాము సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఫస్ట్ కాలర్ డీజే తులసి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు హలో అండి తులసి గారు తులసి గారు వంశీ గారు ఓ తులసి గారు పక్కకి వెళ్ళి వంశీ గారు లైన్ లోకి వచ్చారు హలో వంశీ గారు 920 ప్రేక్షకులకి హైదరాబాద్ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ సో మచ్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్డ్ థాంక్యూ తమ్ముడు ఆ ఒలటానికి డాన్స్ ఏమి చెప్పండి అక్క బాగా చేస్తారు ఏమా ఒలటానికి డాన్స్ ఏమని చెప్పండి మళ్ళీ అమ్మా హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు లవ్ యూ మిస్ యూ థాంక్యూ చాలు ఇంకా అక్కడతో ఆగండి ఓకే థ్యాంక్స్ మా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రైట్ సుమా లెటర్ నా నేను హెల్ప్ చేయాలంట ఇండివిజువల్ అన్నారు కదా ఒక్క లైన్ పాడొచ్చా మా ఒక్క లైన్ పాడొచ్చు నీ ఇష్టం దుమ్ము లేపు కానీ దుమ్ము లేపడానికి ఇక్కడ పాటలు వస్తే కదన్నా ఎత్తుకుంటున్నాను నేను సడన్ గా అనేసరికి లేదంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఓ పాయింట్స్ పాయింట్స్ ప్రైజెస్ పాయింట్స్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఆ స్వీట్ బాక్స్ తెచ్చున్నా అందుకు ఓకే ఓకే కానీ కానీ త్వరగా నచ్చావే నైజం పోరి నువ్వేనా రాజకుమారి సూపర్ అంతేనా నెక్స్ట్ సాంగ్ కి ట్రై చేస్తా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఫస్ట్ సాంగ్ కి రెండు లైన్లు సెకండ్ సాంగ్ కి ఫోర్ లైన్స్ yes యా బా వీడు రెడీగా ఉన్నాడు రాజా అంటే ఏ పాటైనా పాడొచ్చా తెలుగు దక్షిణాదిలో నీకు వచ్చిన భాషలను పాడరా నేను అంటే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతారేమో నేను పాడితే అని భయం వేస్తాను కట్టుకుని ఉన్నాం బెల్టులు అంటే ఏం లేదు ప్రేక్షకులందరూ టీవీలు చూస్తున్నారు వాళ్ళు ఎవరైనా భయపడి సరే నాకు నచ్చిన పాట మీరు ఇచ్చిన ఆశా పాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చేరేలోగా ఏ తీరవునో చేరువైనా చేదు దూరాలే ఈడవుతూనే సాగే వైనాలే నీదో నాదో తేలాలంటే ఏటేటవునో ఆటు పోటు గుండే మాటుల్లోన సాగేనా సూపర్ గీత నువ్వు ఆలోచించుకుంటూ ఉండు నీకు లక్కీగా ఒక కాలర్ తగిలారు సో వీళ్ళతో మాట్లాడదాం వంశీ గారు కాల్ చేశారు వరంగల్ నుంచి హలో వంశీ గారు హలో అండి హాయ్ అండి థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ వంశీ గారు చెప్పండి ఎవరితో మాట్లాడతారు మేము అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం ఎవరు మాట్లాడతారు ఏం మాట్లాడతారు అని ఎక్సైట్మెంట్
సారీ నాతో మాట్లాడతారు, చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఏం చేస్తూ ఉంటారు వంశీ మీరు? ఏం చేస్తూ ఉంటారు మీరు? పీజీ చదువుతున్నారు. ఓ నైస్ నైస్ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, 99 టీవీని వాచ్ చేయమని చెప్పండి. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. వెళ్ళిపోతాం అక్కడికి, మన యువత అంతా దూసుకెళ్ళాలని చెప్పి వరంగల్. ఓకే, రైట్, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వంశీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చిన డౌట్ అన్న, అంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడితే మన యూత్ అందరూ అంటారు కదా, మొన్న ఈ మధ్యన ఫంక్షన్ కార్యక్రమానికి అప్లై చేసిన యూత్ ఇచ్చారా? 50 ఏళ్ళైన యూతే. నెక్స్ట్ రౌండ్ కవర్ చేసుకోవద్దన్న మా గీత పాట. గీత ప్లీజ్, మీరు మామూలుగా కూర్చోవచ్చు, మెలకలు తిరగక్కర్లే, గీతే పాడేది. గీత గీత పాడు, పాడమ్మా. మాకు అదే మహాప్రసాదం. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతిశ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఈ నవ్వులో శృతి కలిపి పాడగా, నీ నీడలో అను అనువు ఆడగా, అనురాగం పలికింది సంతోష స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతిశ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. షా ఈ పదంతో పాడాలి అసలు, శ్వాస పాడండి. లెటర్ షా కాదు, సా శ్వాస, షా పోని షా, శ్వాస పాడండి. కమాన్ 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 సా తమ్ముడు, వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తుంటారు ఆడవాళ్ళకి, అలవాటు అది. నువ్వు దూసుకెళ్ళు అన్న, ఉండు అన్న. ఏంటన్నా మొదట మహిళలు మొదట ఉన్నారు, మీరే పాడండి. మళ్ళీ నాతో రాదండి, నువ్వు పాడు అమ్మా. అన్ని మన మీద ఎత్తిన అన్నా మనల్ని డామినేట్ చేస్తారు, మీరు పాడేసుకొని నువ్వే పాడు అమ్మా. రోజా రోజా పాట పాడు, ఆయన కొడతాడు చెప్పండి. మళ్ళీ నేను బుక్ అయ్యాను, మీరు పాడుతుంటే వింటూ ఉన్నా, లెటర్ మర్చిపోయాను. మీరు పాడతారు, చెందుకు ఇవ్వాలి, యువతకు అవకాశం ఇస్తాం అన్నా. అన్న మళ్ళీ ఇంతసేపు అందరూ పాడాలి, నేను ఒక లైన్ పాడాలి. లాహిరి లాహిరి లాహిరిలో
గుడిసుంది పాడరా పాడు వచ్చు కదా నీకు ఆ పాటలో కట్టింగలి మాకు పాడు గజ్జగల్లు అన్నదని సాంగ్ ముఖ్య వచ్చాడు పాడని ఇది గజ్జగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో రాడమ్మా రాతో ఏమున్నాయి చాలా చాలా ఉన్నాయి గీత గారు చాలా ఉన్నాయి పాతవే గుర్తొస్తున్నాయి కొత్తవి గుర్తురాట్లేదు మీరే పాడండి అదే అనుకోండి పాడండి రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ అదొక్కటే వచ్చింది దేవుడికి ప్రార్థన చేసినట్టు రామ చిలకమ్మ ప్రేమ గోమ రామ ఆలోచించుకుంటూ ఉండండి ఇంకో కాలర్ తో మాట్లాడుతున్నాం విజయవాడ నుంచి కాల్ చేశారు సాయి కృష్ణ గారు హలో అండి వెరీ గుడ్ ఈవినింగ్ సాయి కృష్ణ గారు హలో హలో సాయి కృష్ణ గారు హలో హలో హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ బాగా చాలా జోష్గా ఉన్నారు ఏమండి విజయవాడ అంతా ఎలా ఉంది 2020 వెల్కమ్ చేయడానికి హలో హలో ఇది విజయవాడ నుంచి కాబట్టి ఎస్ అనుకున్నా చందు కోసమే కాల్ చేశారు చందు హలో హలో హాయిరా హలో బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు సాయి సాయి కృష్ణనా హాయ్ సాయి ఉన్నా వినిపిస్తుందా సాయి మీరు ఏం చెప్తారో చెప్పండి చందు వింటున్నారు చెప్పలేనంత మంచోడు ఇంత మంచోడు అంతేనా కాదని ఎవరన్నారు మేము కూడా అదే చెప్తున్నాం చెప్పరా బాబు విషయం తప్పుడు కాదు ఏ పాటలు ఎవడన్నా పెడతాడేమో చూసాను అంత మంచోడు అన్నమాట చందు ఓకే లైవ్ లో ఉన్నా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి ఒకసారి విష్ చేయవా సాయి కృష్ణ పార్టీలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయాడు కాల్ కట్ చేసాడు ఎందుకు సాయి కృష్ణ మాట్లాడుతున్నారు భయం వేస్తుంది నీకు అంటే ఏం చెప్తాడని చెప్పకూడని రహస్యాలు ఏమైనా ఉన్నాయా కాలేజ్ అంటే ఉంటాయి కదా కాల్ కట్ చేయాలని చెప్పారు రైట్ ఇప్పుడు వచ్చేద్దాం మనం మీరు ఇప్పుడు తప్పించుకోవడానికి లేదన్నా రా రాతు ఏముంటాయి పాటలు చాలా ఉన్నాయి దేంతో ఒకటి హింట్ ఇవ్వండి ఏం పాట కావాలి నాకు హెల్ప్ చేసేవద్దు అలాంటి రంజు బలే రుక్కు రుక్కు నీకు ఏ పాట చెప్పండి ఆ అక్షరాన్ని మార్చొద్దు
మీరు తీయాలి అంతే అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లో మేము పాడేవాళ్ళం లేవాయి. మనసు మనసు ఏంటి మా మీద కూర్చోండి ఇంట్లో మల్లె పూలాగా మనసుతో చే ప్రేమ దుర్సాని మరొక్కసారి నవ్వుచిందని నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పంపు సంపుల గంగోత్రి కాలు జారిత గంగోత్రి స్టెప్ ఇప్పుడు కుదరదు అమ్మో బాంట చేయొచ్చు కదా నేను స్టెప్ వేసేలోపు ఆలోచించుకుందామని స్టెప్ భీమవరం మీకే కోసమే డెడికేట్ చేశారు వాడు యూట్యూబ్ లో తీసుకుని రెడీ కొడుతున్నాడు మా అంటే మళ్ళీ నన్ను అంటాడు వాడికి ఎంత తెలియగలడు వద్దు వాడు ఫోన్ తీసుకుని దానించి గీత గారు మీరేం చేస్తున్నారు అన్ని పాటలు నేర్చుకోలేదు నా ప్రత్యేకంగా కొన్ని పాటలు మాత్రమే నేర్చుకున్నాడు యూట్యూబ్ లో కొడుతున్నాడు మా అంటే ఏ సాంగ్ వస్తాయి పాడు ఇగో ఈయన ఎంటర్ అవుతారేమో ఆటో కాదు కదా బలేటి గారికి ప్లీజ్ వీళ్ళకి మాతో రావట్లేదు అందుకే మా ఇచ్చారు హెల్ప్ చేయాలా చెప్పు నన్ను గబరబెట్టి గరిబుగా కి మైసమ్మా నన్ను పరేషాన్ చెయ్యకే మైసమ్మా రైట్ మీరు కాతో ఒకటి ఆలోచించుకోండి ఈలోగా ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సురేష్ గారు కాల్ చేస్తారు మేడ్చల్ నుంచి హలో సురేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఐ లాక్ విత్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యువర్ 99 టీవీ థాంక్యూ సో మచ్ అందరూ అంటే కలిసి అంత్యక్రియ జరిగినట్లు సంతోషంగా ఉంది విని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా అవునండి నైస్ ఎవరితో అండి ఎవరితో చందు చంద్రమౌళి చందు చందు కొండపల్లి చంద్రశేఖర్ రావు పూర్తి పేరు హలో బాగున్నా అండి పేరు మీ పేరు థ్యాంక్ యూ అండి విష్ యూ ద సేమ్ సురేష్
సురేష్ గారు థ్యాంక్ యూ అండి, ఇదంతా మా పెద్దవాళ్ళ ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. మీరు ఏం పాట? కాతో. కాతో చాలా పాటలు ఉన్నాయి. ఏం పాట పాడమంటావు గీత చెప్పు. ఎంత తెలివిగా మాట్లాడు. కాతో 10 పాటలు ఉన్నాయి. ఏం పాడమంటావు చెప్పు. మీ ఫస్ట్ పాట ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక పాట చెప్పు. ఓకే అదే పాడదాం చూడు. అన్నా ఇది ద్రోహం, అక్కడ ఫోన్ పెట్టుకుని చూస్తున్నారు. చూసాను కాదు, మధ్యలో ఏదో పదం పాడారు కదా, అదేమిటది? మధ్యలో ఏదో బీట్ అయ్యారే. ఒక్కసారి ప్రేక్షకులు మధ్యలో బీట్ ఒకసారి మళ్ళా ఉపేక్షించు తల్లి. మేడం ఏమొచ్చింది చెప్పండి. వానమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. వానమ్మ 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 వేల వందనాలమ్మా. వాతో మా చెల్లి కోసం పాడుతున్నాడు. పాడుతుంది వానమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. వానమ్మ 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 నీకు వేల వందనాలమ్మా. వానమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. హై పిచ్ లో కూడా ఇది గీత గారు వినండి. నాకేనా? ప్రతిసారి నాకేస్తుంది. మాలు వస్తాయి కాబట్టి నీకు నచ్చిన పాట ఒకటి పాడుకో. నచ్చిన పాట అయిపోతుంది కాబట్టి మెలోడీ పాడినా ఏదైనా జోష్ వచ్చింది. సరే ఒక అమ్మాయి కోసం పాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. అలవో కలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నానా మనసందే నువ్వే నేనని. సూపర్ అసలు. సరే నేను కూడా ఒక అబ్బాయి కోసం పాడనా, చందు కోసమే. నా కోసమే పాడమ్మా. ఎవరి కోసం కాదు, వలేటన్న కోసం పాడుతున్నా. సూపర్. నేను పాడుతుంటే మీరు కూడా స్టార్ట్ చేయాలి. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసిన కర్మ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు యుద్ధాలు విడిగా నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటు, నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతం అంట బాబు. గీత గారు అన్న కోసం కాదు, మీరు అంతగా నవ్వద్దు. కాపీ చేసి
ఏ మంత్రమో అల్లే సింధిలా ఎదకే వేసే సంఖ్యల భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నెలాయే మనసంతా మాయమాయే అవునా హాయే అంటే లిరిక్స్ కూని చేసేసిన నన్ను ఏమనకండి చాలా బాగుంది నైస్ గయ్యా యు సింగింగ్ వెరీ నైస్ గీత అంటే నైస్ 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 గీత ఆల్సో నైస్ ఓకే నెక్స్ట్ వాడిని దట్టుకుని కూర్చుని మీరు పాట విన్నారు కదా అందుకు ప్లీజ్ నెక్స్ట్ మీరే గీత గారు పాడండి ఏంటన్న పాడండి నచ్చిన పాట మీకు నచ్చిన పాట పాడు పాటలు రావు కదా మాటలే పాడు మరి కోరుకోండి ఈ రోజు మార్నింగ్ రికార్డింగ్ వెళ్ళొచ్చి తమన్ గారిది ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాం సింగర్స్ మీకు నచ్చిన పాటలు పాడారు రాజుగారు గుర్తు చేసుకోండి పాట తమ్ముడు రైట్రా రైతులు రైతుల కోసం పాడు పాపం చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పాపం అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఎక్కడి నుంచి ఎటు పోతానో అర్థం చేసుకోండి ఏ రాగంలో నుంచి ఏ రాగంలో కలుతాను తప్పుగా అయ్యా తగ్గిమి తగ్గిమి 2 4 2 5 2 6 ఎలా పడినా పర్వాలేదు మీరు 12 20లో పడినా నాకేం ప్రాబ్లం లేదు కానివ్వండి ఏ నగరే నగ నగ నగరే నగరే నగ నగ నగరే రైతన్న కూలన్న రావోయి 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 ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది ఎరువాకొచ్చింది తొలకరి కురిసింది హలాలు పట్టుకుని పొలాలు దున్నన్న కులన్న రైతన్న రావోయి 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 నల్లేరు నాటేసి నరుకేమో నీరు పోసి నల్లేరు నాటేసి నరుకేమో నీరు పోసి పచ్చ పచ్చగా పైరు ఏపుగా పెరిగేను ఓ కులన్న రైతన్న రావోయి 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 ఎక్కడున్నా రైతులందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళు పెట్టే ఫుడ్ ఈ రోజు మనంత ఇంత సంతోషం వాళ్ళు బాగుండాలి ఫస్ట్ వాళ్ళు బాగుంటే మనంతా హ్యాపీగా ఉంటాం ఓకే అందరు రైతులందరికీ మనస్ఫూర్తిగా మా టీం తరపున హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నమస్తే రైట్ ఇంగ న్యూ స్టార్ట్ పరమేశ్వర్ మేడం మీరు వాడండి అయిపోయింది పాటలు నెక్స్ట్ రౌండ్ నాది లేదు మీ రౌండ్ ఇద్దరు పాడితే గానీ ఈ రౌండ్ కంప్లీట్ అవ్వదు పాడతాముడు నలుగురికి నచ్చినది చెప్పండి నలుగురికి నచ్చినది కాదు ఏదైనా మేడం ఏదైనా సాంగ్ చెప్పండి టైం లేదు మీరు ఆలోచించుకునేదా సరే గీత గారు మీరు పాడండి 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 లేదంటే ఒకసారి కళ్ళు మూసుకుని రాజుగారిని గుర్తు చేసుకోండి అన్ని పాటలు వరుసగా 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 గూడ్స్ రైల్ లో వస్తాయి వామ్మో ఈమె ఎక్కడో స్టూడియోలోకి వెళ్ళిపోయింది రాబో రాగండి అలా మా ఇంటికి వెళ్ళి వస్తాను రాగండి మీరు మాట్లాడుతూ ఉండండి సీజన్ కార్డు తీసి ముందు వాడిన ఏదో పాట నాకు కూడా ఇప్పుడు అంత అరే మీరు పాడతారు నన్ను పాడేయమంటారు ఇంక 4 పాటలు నేను పాడచ్చా మాట వినకుంది ఎందుకే
పాడవమ్మా అన్ని మేము చెప్తుంటే అట్లా చెప్పు. చూసా మీ పాట కూడా నేను పాడేసాను. అంటే అన్న రైతు కోసం పాడాడు, నేను అమ్మ కోసం అమ్మలందరి కోసం పాడుతున్నాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా నీకే డెడికేట్. మమ్మీ నేను కూడా అన్న కూడా ఇద్దరు ఇద్దరు అందరం మమ్మీకి అమ్మా చిన్న జోరు గాలిలో జాజికొమ్మ జారనీయ కేయారి వాలు కళ్ళలో వరాల వెండి పూలవాన స్వరాల ఊహలు వేలా. సూపర్ రావట్లేదు చాలా మాత్రం టచింగ్. నేను వీణ పాట పాడదాం అనుకుంటున్నాను. నేను కూడా చూసి పాడతాను. స్లిప్పులు పెట్టే మేడం, టేక్ యూర్ ఓన్ టైం. ఎందుకు ప్రిపేర్ అవ్వండి బాగా. లేదు వాళ్ళు వెళ్ళిపోతారు వ్యూవర్స్. నన్ను స్టార్ట్ చేయండి. yes వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు తహ తహ లాడాల చెలరే గాల చెలి ఊగాల ఉయ్యాలని వేళలో, వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా. పాడు స్టార్ట్ చెయ్యి. ఊపిరి తగిలిన వేళ నీ వాటంకులు తిరిగిన వేళ నా వీణ నీ వేణువే పలికే రాగమాల. కొన్ని ఇవ్వండి లిరిక్స్. వీణ వేణువైన మధురి మా కన్నావా. మొత్తం మేనేజ్ చేస్తున్నారు సూపర్. అయిపోయిందా మీరు మాత్రం బాగా మేనేజ్ చేశారు. రోజా గారు, రోజా గారు మీ పాట చాలా బాగుంది. పక్క నుంచి ఒక హమ్మింగ్ వచ్చింది. అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు నన్ను ఇట్లా అంటున్నారు, ఒకసారి గ్లోపర్ సీన్ ఆయన చూడాలి. ఇగో నేను డ్రాప్ అయితే మీ ఆయన ఫోన్ చేస్తారు. సరే ఆ బ్లూపర్స్ చూద్దాము. మీరు దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సో చాలా హ్యాపీగా 2020కి వెల్కమ్ చెప్తూ ఇక్కడ నానా రచ్చ చేస్తున్నారు మా యాంకర్స్ అందరూ. అయితే మీకు న్యూస్ స్టార్ట్ అయ్యే ముందు మీకు మామూలుగా కనిపిస్తాము మేము అందరం చాలా సీరియస్గా చాలా ఇదిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి న్యూస్ చెప్తాం కదా. దానికంటే ముందు రకరకాలుగా వీళ్ళు
టార్చర్ చూపిస్తారు మా మిగతా క్రూ అందరికీ, పీసీఆర్ వాళ్ళకి, డెస్క్ వాళ్ళకి అందరికీ. సో అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఆ బ్లూపర్స్ అన్ని కట్ చేయించాము, ఒకసారి చూద్దాం. ఓకే బ్లూపర్స్ ప్లీజ్. బోలియే ఏసీ కొంచెం. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలాగే. వావ్, సీనియర్ మేడం చెప్పినప్పుడు మేము వినాలి కదా. నిజమా? అంకుల్, అంకుల్ హెడ్లైన్స్ ఇవ్వరా. నేను రాజేంద్ర, మిడ్డల ముందుగా హెడ్లైన్ చెప్తా. ఎడ్సావులేదు, చెయ్యి నువ్వు చెయ్యాడా. ఏ నువ్వు చేసేది, వాడు చేసేది, ఏమంటే విశేషాలు? కొంచెం కిందికి పెట్టు. ఓకేనా? కింది పెట్టు, ఇంకుంది చేసేద్దాం. యాక్షన్ చేయకరా. ఏంటి తమ్ముడు, ఏం పులిహోర ఉంటే బయట పెట్టుకో. చాలే, ఇక మరీ ఎక్కువ అవుతుంది. స్టార్ట్ చేస్తా, నువ్వు వంగమా. ఏ సుమా, విజయవాడ వెళ్ళిందా? అవునవును వేశారు. ఈరోజు నుంచి మొదలెడైంది. ఏంటిది అది అసలు? నా పనితూరి చూసి ఓట్టేరి తపాళ మొహోడు, స్లో చేయమాకరా తపాళ మొహోడు. ఇట్లా వేసాడని చెప్పారు మీరు? నేను నెంబరే తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళు నెంబర్లు ఎందుకు, సాయి గాడిది వీడిది అందరి. బిస్కెట్ పేనా, వెళ్ళదురా, కొంచెం మంచి రోజులు వస్తాయి. బిస్కెట్ నీకేమైంది, అలా మాట్లాడుతున్నావు? గ్రహణం అని తినేసి వచ్చారు అందరూ. గ్రహణం అని నువ్వు బాధపడుతున్నావా? టిఫిన్ చేయొచ్చు, ఏం కాదు. చెవులో కేబుల్ పెట్టుకోకి ఏం పెట్టుకుంటావు? ఫస్ట్ అదే పెట్టుకున్నావు. అచో చాంగో, తీసిన ఒకటి పెట్టిన ఒకటి. ఉరికినవు. మై చెక్, 1 2 3. ఏ వీడు ఇట్లా స్లో అయిపోయి పెళ్ళి అయిన తర్వాత మటర్ చేస్తా. 2019 అనవసరంగా నువ్వు ఇంకేంద్రా, చాలరా బాయ్ ఇప్పుడికే. ఊ మేడం జీ, మేడం జీ బోలియే ఏసీ కొంచెం. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలాగే. వావ్, సీనియర్ మేడం చెప్పినప్పుడు మేము వినాలి కదా. నిజమా? అంకుల్, అంకుల్ హెడ్లైన్స్ ఇవ్వరా. నేను రాజేంద్ర, మిడ్డల ముందుగా హెడ్లైన్ చెప్తా. ఎడ్సావులేదు, చెయ్యి నువ్వు చెయ్యాడా. ఏ నువ్వు చేసేది, వాడు చేసేది, ఏమంటే విశేషాలు? కొంచెం కిందికి పెట్టు. ఓకేనా? కింది పెట్టు, ఇంకుంది చేసేద్దాం. యాక్షన్ చేయకరా. ఏంటి తమ్ముడు, ఏం పులిహోర ఉంటే బయట పెట్టుకో. చాలే, ఇక మరీ ఎక్కువ అవుతుంది. స్టార్ట్ చేస్తా, నువ్వు వంగమా. ఏ సుమా, విజయవాడ వెళ్ళిందా? అవునవును వేశారు. ఈ రోజు నుంచి మొదలెడైంది. ఏంటిది అది అసలు? నా పనితూరి చూసి ఓట్టేరి తపాళ మొహోడు, స్లో చేయమాకరా తపాళ మొహోడు. ఇట్లా వేసాడని చెప్పారు మీరు? నేను నెంబరే తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళు నెంబర్లు ఎందుకు, సాయి గాడిది వీడిది అందరి. బిస్కెట్ పేనా, వెళ్ళదురా, కొంచెం మంచి రోజులు వస్తాయి. బిస్కెట్ నీకేమైంది, అలా మాట్లాడుతున్నావు? గ్రహణం అని తినేసి వచ్చారు అందరూ. గ్రహణం అని నువ్వు బాధపడుతున్నావా? టిఫిన్ చేయొచ్చు, ఏం కాదు. చెవులో కేబుల్ పెట్టుకోకి ఏం పెట్టుకుంటావు? ఫస్ట్ అదే పెట్టుకున్నావు. అచో చాంగో, తీసిన ఒకటి పెట్టిన ఒకటి. ఉరికినవు. మై చెక్, 1 2 3. ఏ వీడు ఇట్లా స్లో అయిపోయి పెళ్ళి అయిన తర్వాత మటర్ చేస్తా. 2019 అనవసరంగా నువ్వు ఇంకేంద్రా, చాలరా బాయ్ ఇప్పుడికే. ఊ చాలా హ్యాపీ, తెలియదు మనకి, తెలియదు కాదు. నేను బ్లేజర్ వేసుకుంటుంటే తీసి పెట్టుకుంటారే కదా, చెప్తే రావాలి.
అంటే మామూలు అవును కరెక్ట్ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాం కదా మనం ఇప్పుడు అవన్నీ కుదరవు ఇక్కడ ఉంటాయి కదా కెమెరా రాజేంద్ర ఇదేంట్రా అప్పుడే అంకుల్ అంటే బుల్టెన్ లకు వెళ్లే ముందు ఇది ఒక యోగా న్యూస్ ప్రెజెంటర్స్ కి ఒక ఈ ఫ్రెషర్స్ అంతా పోవడానికి రాజేంద్ర బాబాకి మీ ముందు బౌల్స్ ఉన్నాయి కదా దానిలో చిట్స్ ఉన్నాయి ఆ చిట్స్ తీయండి ఎవరికి ఏ మూవీ వస్తే అది చూసుకొని లిప్ మూమెంట్ ఇవ్వకుండా యాక్షన్ చేయండి ఎవరైనా చెప్పొచ్చు చూస్తుంది చక్కగా చూసేసావు అమ్మ బంగారం ఏమిట్రా షర్ట్ బటన్ ఫ్లేవర్ షర్ట్ సాఫ్ట్వేర్ సుధీరా సాఫ్ట్వేర్ సంబంధించిందా బిజినెస్ సాఫ్ట్వేర్ ఎనికి వెళ్ళాడా ఇప్పుడు కాదా మూడు లెటర్స్ మహర్షి ఎవరు హీరో ఎవరు స్మార్ట్ శంకర హీరో తెలుసా తెలీదా సంబంధం తెలుసా అన్న ఎవరు మేనరిజం చెప్పు పేరు చెప్పమంటారా హీరో పేరు నేనండి జెంటిల్ మ్యాన్ అలా కాకుండా మామూలు యాక్షన్ చేసి చూపిస్తే దానికి అంత చెప్పను షర్ట్ వేసుకోవడం అవసరం జెంటిల్ మ్యాన్ గారు ఇప్పుడు గీత పచ్చగా ఉన్న ఈ పదార్థంలో ఉన్నటువంటి ఈ వస్తువులను బాగా కలిపి తర్వాత ఓవెన్ లో కాసేపు పెట్టి తినేసి టేస్ట్ చూడాలి బాగా మాడబెట్టి మా ఆయనకి పెట్టి నా బాగా వంటల ప్రోగ్రామ్ చేసి అలవాటు అయింది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఓకే ఎందుకంటే నువ్వు చేసిన పని ఇంకెవరు చేయకూడదని చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఓకే నేనే చెప్పేస్తా బండి బైక్ రైడర్ యూటర్న్ లెజెండ్ గౌతమిపుత్ర నరసింహనాయుడు కథానాయకుడు నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇంకా ఉందా నరసింహనాయుడు అశోక చక్రవర్తి గొడ్డలు పట్టి అది సమరసింహారెడ్డి కదా చెన్నకేశ్వరరెడ్డి ఒప్పేసుకుంటున్నారా
సుమహ మీ అంకుల్ చెప్పు. అంకుల్ చూడండి, అదే పాట కాదు సినిమానే చెప్పండి. వైకుంఠపురంలో మెగాస్టార్ బాస్ ఇస్తే చెప్పుకుని ఉంటావా? రైట్, నేను ఓపెన్ చేయ. ఆయన చూశారు మీరు చెప్తే బాగోదు. వాచ్ ఒక గంట 12 గంటలు 24 సమయం కాలం కాలం 1 గంట గడియారం 1 క్షణ క్షణం క్షణ క్షణం 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 మహేంద్ర అని మన ప్రొడ్యూసర్ సూపర్ రాశావు. నెక్స్ట్ త్వరగా చూడు, టైం లేదు, సమయం గడిచిపోతుంది. వంటలే, వంటల ప్రోగ్రామ్ నుంచి బయటికి రమ్మ గీత. నెక్స్ట్ పూరి ఇష్టమా మీకు? పువ్వు పంతులు గారు అదుర్స్ శతమానం భవతి చెప్పేసాడు. చెప్పాను అన్న ముందే చెప్పేసాడు. దోశ వేసాడు శతమానం దోశ కాదు అందరూ అని చెప్పా. అద్భుతమైన సాంగ్స్ శతమానం భవతి. మేము డ్యాన్స్ కూడా వేస్తాం మా చెల్లి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదో లాంటి నెలవాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే పూసెనులే తన ఒక యుగము. ఇంట్లో వదిన టీవీ చూస్తుంది ఆల్రెడీ. పొరపాటున ఏమన్నా పాడతారా అని అడిగాను నేను, కానీ నిజంగా పాడచ్చు. సుమా ఇలా తిప్పు. రైట్ మా చెప్పు సుమా యాక్టింగ్. కానీ ఇది ఎలా టూ లెటర్స్ మాట్లాడుతూ వాటర్ నీరు 31st కదా ఎలాగా కూల్ డ్రింక్ బంద్ మందు 31st మందు మందు బాబులా తాగి 90 ml తాగి తూగుడు మాలిష్ పవర్ స్టార్ దా గబ్బర్ సింగ్ హంజా ఖుషి జానీ జల్సా 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 పవర్ స్టార్ జల్సా రైట్ ఓకే అయిపోయిందా? సరే నెక్స్ట్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దీంట్లోనే ఒక కాల్ అని తీసుకున్నాం మీలోగా. రమేష్ గారు కాల్ చేశారు అనంతపురం నుంచి. హలో రమేష్ గారు, మీరే చెప్పాలి మాకు. ఏంటి అనంతపురంలో ఎలా ఉన్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరే చెప్పాలి. బోల్డ్ వార్తలు చెప్పండి. రాసుకుంటాం చెప్పండి. రాసుకుంటా చెప్పండి. రమేష్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మీరు ఫోన్ లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అండి. టైం అయిపోతుంది, 50 అయిపోయింది. యా 50 ఓ జస్ట్ 10 మినిట్స్ మనం కౌంట్ డౌన్ స్టార్ట్. ఓకే 2020 మళ్ళీ జెంటిల్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడా రామ్ చరణ్ అంతే సినిమా. రామ్ చరణ్ రామ్ చరణ్ సినిమానా చెప్పు. చూసేసారా గీత గారు వినయ విధేయ రామ నేను చెప్పేనా? వద్దు వద్దు ఆగండి. రాజమండ్రి నుంచి కాల్ చేశారు శ్యామల గారు. ఆమెతో మాట్లాడిన తర్వాత శ్యామల గారు శారద శారద గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. హలో శారద గారు. అబ్బా ఒక లేడీ కాలర్ వచ్చారండి మాకు. శారద గారు బాగున్నారా ఇంట్లో అందరూ? హ్యాపీ న్యూ ఇయర్ అంతా. నమస్తే అండి, బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. శారద గారు ఓ
కీప్ వాచింగ్ అవర్ 99 టీవీ. నేను మామూలుగా వార్తలు చదువుతాను. థాంక్యూ మాపుడు. ఈ జోకులు అంటే జోకులు బాగున్నాయంట. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికి. థ్యాంక్ యూ మా. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శారద గారు. గుడ్ నైట్ శారద గారు. గుడ్ నైట్. ఏమండి గుడ్ నైట్. హైదరాబాద్ నుంచి సురేష్ గారు. చెప్పండి సురేష్ గారు. చాలా ఇష్టం 99 టీవీ అంటే అంతే కదా? కాదు అని ఇంకేదో చెప్తున్నారు. మీరు చెప్పండి మళ్ళీ చెప్పరా ప్లీజ్ సురేష్ గారు ప్లీజ్. నేను మాట్లాడుతుంటే మాట్లాడిన సరే వినపడక అడిగాను. మీరు మాట్లాడుతున్నాను మేము వస్తాం. సురేష్ గారు కట్ అయిపోతే బాగుంది. కట్ అయింది మీ అందరికి ఏడుపులు. నెక్స్ట్ నెక్స్ట్ కాలర్ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ నా కోసం ఎవరు ఎవరు లేరు. ఎవరు లేరు. హలో హలో అయిపోతుందన్న పెట్టద్దాం. చెప్పండి. షర్ట్ అబ్బాయిలో మీసాలు స్మోకింగ్ గూఢచారి నెంబర్ 1. అలాంటిదా? సీబీఐ కౌబాయ్ మూవీనా? జేమ్స్ బాండ్. శ్రీనివాస శ్రీనివాస ఆత్రే ఏదో ఒక సినిమా ఉంది అదేనా? ఏజెంట్ విక్రమ్. రెండు లెటర్స్. వేట రాక్షసుడు. క్యాప్ పెట్టుకుని. క్యాప్ పెట్టుకున్నాడా? దొంగ రౌడీ. డిటెక్టివ్. నో టూ లెటర్స్ ఓన్లీ. డిటెక్టివ్. డిటెక్టివ్ పరిశోధన. సిగార్. సింగం. సాల్మనా. కోట్ వేసుకుంటాడా పరమేశ్వర్ మేడం? కోట్. సిబిఐ ఆఫీసర్. హెల్ప్ చేయొచ్చు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో. హీరో హీరో చూపించండి. గూర్ఖాలి సినిమా ఉంటుందా అసలు? ఏం మాట్లాడుతున్నాయా? చెయ్యాలన్న ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయింది. పీసీఆర్ వాళ్ళు చెప్తున్నారు గూర్ఖా అంట. అలాంటి సినిమా ఒకటి వచ్చిందా? కెమెరా ముందుకి. ఇప్పుడు ఏం చెప్పింది అంతేనా? రావట్లేదా? మీరే చెప్పండి. అందరు బలే సిల్లీగా కదా. చెప్పండి. జాన్.
అంటే నాగార్జున మేనరిజం వచ్చేసేది. మీరు అది చెప్పుకుంటే మీసాలు అంటారు, సిగరెట్ అంటారు, అద్దాలు అంటారు, టోపీ అంటారు. చెప్పండి చూద్దాం. టైం అయిపోయింది పరమేష్. మళ్ళా కేక్ పరమేష్ కేక్ మేడం. ఒక ఒక ఫోన్ కాల్ రెడీ. హలో హలో తీసుకుంది కదా ఇది. హలో యా, మీ పేరు చెప్పండి ఒకసారి ప్లీజ్. చెప్పు తమ్ముడు, పర్లేదు. పేరు చెప్పడానికి ఏమైంది? నేను ఎవరు నీ ఆస్తి అడిగానా? పేరే కదా. ఫ్రస్ట్రేషన్ స్టెప్ అంటే గురువా, నువ్వు కూడా ఎప్పుడైనా నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటే గురువారెడ్డి అంటే గురువా రేపు మంది డ్యూటీ ఏదమ్మా? మీరు తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. పుక్కట్లో వచ్చింది కదా ఫోన్ అని మీరు అన్ని మాట్లాడుతున్నారు. రేపు నేర్పిస్తాడు రా తమ్ముడు. ఇంకా గురువా ఈ ఇదిగో అవును, సూపర్ సూపర్. నీ మాటలు తలపడుతున్నాయి గురువారెడ్డి. నువ్వు ఎక్కడో ఉన్నావు, హ్యాపీ న్యూ ఇయర్ చేస్తున్నావు. ఐ లవ్ యు, లవ్ యు తమ్ముడు. ఇంకా పెట్టేసే అమ్మా ప్లీజ్. నీ మాటలు తలపడుతున్నాయి. నువ్వు ఎక్కడో ఉన్నావు, టైం అయిపోయింది. ఓకే ప్లీజ్ ఎంజాయ్ ఎంజాయ్ యువర్ నైట్ గురువా. థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అక్కడ ఉన్న మన అందరికి స్టాఫ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా. థ్యాంక్ యూ గురువారెడ్డి, సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్. Thank you so much and wish you a happy new year. 2 minutes undi. Yes. 58 ayindi countdown. Yes. Cake. Yes. Cake. Please. Ichena na cake ichema. Rajesh please. Cake teeskurana. Oka part iskunte ee lopu mee music dance istam.
అందరి తరపున విష్ యు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా హ్యాపీగా ఉండాలి, మీ అందరూ అనుకున్నటువంటివన్నీ సాధించాలి, ఈ ఇయర్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము. ప్లీజ్ విష్ దెమ్. ఇదే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీరు కోరుకున్న ప్రోగ్రామ్స్, మీరు మెచ్చిన ప్రోగ్రామ్స్ 1990లో మీకు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలుపుతూ మరొకసారి 1990 ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్రాలను కదా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఈ చిట్స్లో మన యాంకర్స్ అందరి పేర్లు ఉన్నాయి. ఏ పేరు వస్తుందో చూసి వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు, ఇమిటేట్ చేయాలి. ఓకేనా? సో ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. డిస్క్లైమర్ ఇచ్చేసాము. మధు ప్లీజ్ ఇవి వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రెండు ఉంచండి ఇక్కడ. మనవి రెండు ఉంచుతాను. ప్లీజ్ ఎవరి పేరు వాళ్ళకి వస్తే మాత్రం పాస్ ఆన్ చేయండి పక్కన వాళ్ళకి. అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, జస్ట్ సరదాగా అంతే. ఓకేనా? వాళ్ళు రాలేదు కదా, మన యాంకర్స్ ముగ్గురు అబ్సెంట్ కదా, వాళ్ళని బాగా ఇమిటేట్ చేద్దాం. ఎవరు రాలేదో వాళ్ళని చూసుకుందాం. వస్తే మెస్ వాళ్ళు నాకు వచ్చింది. నాకు చంద్రం, చంద్రశేఖర్ చందు ఈజ్ ఎ నైస్ గాయ్, చాలా రెస్పెక్ట్ చేస్తాడు ఎల్డర్స్కి మాత్రం. చాలా బాగా నచ్చుతుంది అది. ప్రతి ఒక్కళ్ళని కూడా అండి గారు అలా పిలుస్తారు, పిలుస్తాడు నాకు చిన్నోడే. సో నేను తమ్ముడు అని పిలుస్తాను. ఎలా అంటే తను కొంచెం స్పిరిచువల్ ఎక్కువ అనమాట, అంటే చాలా భక్తి ఇవన్నీ ఎక్కువ అనమాట. ఎక్కువ మైథాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. భాగవతంలో అలా చెప్పారు మేడం, ఇలా ఇలా అంటూ ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అతనిలాగా చేయాలి అని అంటే, మ్యామ్ నిన్న మేము మా రూమ్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసాంనా, అసలు యాక్చువల్గా మీరు మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాము, కానీ అది సడన్గా మా రూమ్లో వాళ్ళే సర్ప్రైజ్ చేశారు నన్ను, అందుకే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మ్యామ్. నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను కదా, అది కన్ఫర్మ్ అయితే మాత్రం నేనే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం, అప్పుడు మిమ్మల్ని అన్నని పిలుస్తాను మ్యామ్, ప్లీజ్ మ్యామ్ తప్పకుండా రావాలి మ్యామ్. గీత గారి పేరు వచ్చింది యాక్చువల్లీ. చెప్పు గీత గారు, చెప్పు. తెలియదు నీకు, గీత నైట్స్ వస్తుంది, నువ్వు మార్నింగ్ వస్తావు. నేను ఎలా చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి ఇప్పటి వరకు చూసావు కదా గీతని. ఇగో అంటే బాగా పంచులేస్తారు, ఆఫీస్కి రాగానే హడావిడి హడావిడిగా మాట్లాడతారు. పాప ఎవరు ఉండరు మాట్లాడారు కాకపోతే, అంటే తనలో తానే మాట్లాడుకోరు. ఎవరండి ఎవరన్నా ఉన్నారు? గీత గారి గురించి అంటే కొంచెం కష్టమే, చెప్పండి ఏం చేయమంటారు? ఇలాగే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి, అదే గీత గారు. సూపర్, వండర్ఫుల్, రైట్, నెక్స్ట్. రాజేంద్ర, థ్యాంక్ యూ. సుమా, అమ్మో సుమి, సరిగ్గా చదవాలి, ఏముందో అక్కడ అదే చదవాలి. సుమి, సుమి కరెక్ట్ గానే రాశారు మీరు. సుమా అనే బదులు ఒక చిచ్చుబుడ్డి అనొచ్చు, అంటే మంచిగా మాతో పాటు ఒక కొలిగ్ అంటే ఒక లేడీలా కాకుండా ఒక జెంట్లాగా మా నేను చందు సుమా ముగ్గురు కలిసి ఎలా ఉంటావు మంచిగా మగపిల్లలు అయితే ఎలా ఏడిపిస్తారో మమ్మల్ని అదేవిధంగా ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఏడిపిస్తూ ఏదైనా ఉంటే చెప్తూ ఒక గుడ్ కొలిగ్. అంటే ఇక్కడ స్టూడియోలో చూడలేము కానీ మేకప్ రూమ్ లో మాత్రం వచ్చినట్టు డబ్బా ఉంటుంది, అందులో మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన ధాన్యాలన్నీ ఉంటాయి. ఒక కీర దోసకే ముక్కు ఉంటుంది, నాలుగు ధాన్యంకాయ గింజలు ఉంటాయి, అవన్నీ కలుపుకుని అంటే పక్కన ఎవరైనా వస్తున్నారో వాళ్ళు తినేస్తారో అని కంగారుతో. రైట్, నెక్స్ట్. ఓకే గుడ్. నేనే
ఇక్కడ రాసినదే చదవాలా? అక్కడ యాజ్ ఇట్ ఇస్. ప్రియాంక అని రాశారు. ప్రియాంక ప్రియాంక హ్యాపీ న్యూ ఇయర్. నేను చేస్తాను. ప్రియాంక రాలేదు కాబట్టి ప్రియాంక గురించి బాగా చెప్పాలి. ప్రియాంక నేను నేను చూసినంత వరకు చేస్తాను, తర్వాత తను కంటిన్యూ చేస్తారు. నేను తనని చూసింది, తన పాపం ఎప్పుడు నీరసంగా ఉంటుంది, నేను అదే గమనించాను. పాపం తన ఇంట్లో బాగాలేదేమో. ప్రియాంక ఏమనుకోవద్దు, ఇది జస్ట్ సరదాగా మాత్రమే. మీరు చీర భలే బాగా కట్టేసుకున్నారే ఫాస్ట్గా, నాకు అస్సలు రాదు తెలుసా అలాగా. అవును సరేనండి బాయ్. ఇంతే మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ప్రొలాంగ్ చేస్తా? యాక్చువల్లీ ప్రియాంక నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఎలా అయితే చెప్పారో కొంచెం అలాగే ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. బట్ నాతో ఆఫీస్లో అందరికంటే ప్రియాంక బాగా మాట్లాడుతుంది. స్టూడియోలోకి వచ్చాక ప్రియాంక ఎప్పుడు చూసినా జుట్టు సర్దుకుంటూ ఉంటుంది. ఇలా అనాలి, ఇలా ఎప్పుడు చూసినా తన హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చదువుతుంది, ఆఫ్ ఎయిర్ మాత్రం ఇది ప్రియాంక అంటే ఇది. సారీ ప్రియాంక. ట్రెండింగ్ సంతోష్ వచ్చింది నాకు. ట్రెండింగ్ సంతోష్ లేడు వాడు, హ్యాండ్ ఇచ్చాడు మనకి. అవును బాగా చెప్పండి, బాగా గలీజ్ గా చెప్పండి. అన్న నమస్తే అన్న. అన్న ఏందన్నా, నేను ఆయన ఫోన్ చేసినా మాట్లాడినావు అన్న? లేదు సంతోష్, మర్చిపోయాను, నేను రేపు మాట్లాడతాను. కాదన్నా, ఓ నేను 3 రోజులు ట్రై చేస్తున్నా. అంటే ఆ మేనేజర్ అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఓపెన్గా చెప్పేస్తుంటాడు, ముందే అనేస్తుంటాడు. అదొకటి. ఇంకా ఆయన చేసే షో ఉంటుంది కదా సంతోష్ షో, అరే కేసీఆర్ేంద్ర బాయ్ మాకు అన్ని చెప్పిండు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆయన చెప్పే విధానం ఇట్లా ఉంటుంది. సో మొత్తానికి ఓపెన్ మైండెడ్, వెరీ. మా అందరికీ ట్రెండింగ్ సంతోష్ అంటే ఒకటే తెలుసు, మేకప్ రూమ్లో వస్తాడు వచ్చి ఇలా ఇలా చేస్తాడు. మేడం ఈ దేవుడు ఎందుకు మేడం ఇట్లా చేసిండు, అందంగా ఎందుకు పుట్టించిండు? మేడం మీరు అప్పుడు చెప్పాల్సింది పైన జుట్టు ఉడిపోయింది. అదే చెప్పాక్స్ట్ అన్న మీరే. నాకు 4-5 కాగితాలు ఇచ్చారు, మీరు అన్ని తీసేసుకున్నారు. చిట్లు కానివ్వండి, ఒకటి ఏదో. గాయత్రి గాయత్రి మా అమ్మాయి కూతురు. ఏమి మామూలే ఇక్కడ అన్నాను ఫస్ట్ టంట, అది దిక్కులు చూస్తా ఉంటుంది. మీరు ముద్దు పేరు ఏదో పెట్టారుగా గాయ. చూస్తే ఓతప్పం, ఓతప్పం లాగా దిట్టంగా గుండ్రంగా రెడీగా ఉంటుంది అనమాట. బుల్లెట్ ట్రైన్ లా, బుల్లెట్ ట్రైన్ లాగా అనమాట. బులెటిన్ చదవటానికి అతి తక్కువ కాలంలోనే మంచి న్యూస్ రీడర్గా పేరు తెచ్చుకుంది. తను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మనస్ఫూర్తి కొట్టుంది. మన టీంలో కొత్తగా జాయిన్ అయ్యి ఓకే కూతురు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ. ఓకేనా? నెక్స్ట్ చందు. చందుకి చాలా పెద్ద టాస్క్ అన్నమాట, అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్. ఎస్ రోజమ్మ, నాకు రోజా మ్యామ్ వచ్చింది. ఇద్దరు మార్చుకున్నారు. రోజా మ్యామ్ అంటే అనేకంటే మా అక్కలు అని, అంటే మా అమ్మ ఎంత కేర్ చేస్తుందో అంతగా నాకు సపోర్ట్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఏదైనా కూడా వేరే రాగండి, మీరు బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. నేను ఇంటికి దూరంగా ఉంటున్నానని కానీ ఇక్కడ స్టూడియో వచ్చినా కూడా అన్న కానీ రోజా మ్యామ్ కానీ ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రోజా మ్యామ్ గురించి ఫన్నీ వేలో చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఎప్పుడూ మేకప్ రూమ్కి రెడీ అవ్వడానికి వచ్చినప్పుడు మేకప్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు, వజ్రములు పొదిగిన నా కంఠావరణములు తెస్తే నేను ధరించి బిల్డెన్ చేసేస్తాను అంటారు. సో షీఈస్ లైక్ మై సిస్టర్, అంతకు మించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. వజ్రములు పొదిగిన కంఠాభరణములు ఇవేభరణములు. నేను నీకు మెచ్చి తిని పోని ఇలా తీసిస్తాను. ఇంకా ఇంకా మా దగ్గర ఉన్నాయి, ఇక్కడ మీ దగ్గర. మాకు అయిపోయి మాకు ఇవ్వలేదుగా, ఎవరు పేరు చెప్తే మలైతే శ్రీనివాస్ మా అన్న. ఇది ఏంటో నాకు ఎప్పుడు మా అన్న గురించి వస్తుంది, ప్రతిసారి ఏ ఛానల్ వర్క్ చేసినా ఈ అన్న గురించి వస్తుంది. ఓకేనా అన్న? గాడ్ బ్లెస్ యు. ఆశీర్వాదం. స్వీట్లు తీసుకున్నాలే నేను, మీరు మాట్లాడుతుంటే నేను తింటూ ఉంటా. అన్నతో డ్యూయల్ బుల్టెన్ చేయడం అనేది ఒక నిజంగా గంట సేపు మనం చేస్తున్నామా అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట. అసలు ఏమాత్రం టైం తెలియకుండా గడిచిపోతుంది. ఎందుకు అంటే చాలా
సౌండ్స్ చేస్తూ ఉంటారు మధ్యలో, అంటే వేరేలా కాదు. మేడం అది చెప్తారా బంగాళాఖాతంలో? యాక్చువల్గా ఓకే పీసీఆర్ మీ గురించి కూడా చెప్తాం, చంపేస్తున్నారు ఇలా నుంచి చూడవచ్చు. మా పీసీఆర్ వాళ్ళు ఉంటారండి అసలు ఆల్ టైం, ఒక్కరోజు కూడా రారు వాళ్ళు. మేము బతిలాడుకోవాలి, టైం అవుతుంది బుల్టానికి రండి అని. బాగా చెప్పానా? సూపర్ హరి, సూపర్. మంచి టెక్నికల్టీ. శ్రీనివాస్ లవ్ యూరా. శ్రీనివాస్, హరి, తిరుమల్ గారు వీళ్ళందరూ మా పీసీఆర్ టీం అండి. వాళ్ళందరికీ కూడా హాయ్. పేరు పేరున మీ తరఫున కూడా మా వ్యూవర్స్ అందరికీ హాయ్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే కదా? ఏ ఇక నన్ను కాసేపు మాట్లాడుకుని వెండి, ఆపండి. మీరు చెవులోంచి ఈపి తీసేస్తాం అన్న, మీ గురించి వస్తున్నా. ఇంకా చాలు చెప్తున్నారు. సౌండ్స్ సౌండ్స్ చేస్తారు, సౌండ్స్ చేస్తూ ఉంటారు. అంటే అదిగో ఇలాంటి సౌండ్స్. మీరు వేరే అనుకున్నారా? ఏదేదో అనుకున్నాము ఆ రోజుల్లో. ఆయన ఏది అన్న, మీరు బులెటిన్ చదివే విధానం నేను చెప్తాను. ఓకే, హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్. అంటే ఇక్కడ నుంచి వస్తాం అనమాట ఆయనకి. ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలని చెప్తూ ఉంటారు మాకు కూడా ఎప్పుడు. ఇక్కడ నుంచి అన్న, ఇక్కడ నుంచి రావాలి, ఇంటిలో నుంచి. హాయ్ 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 దిస్ ఇస్ శ్రీనివాస్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్, బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్. యా ఓకే. మొత్తానికి సంక్రాంతి కూడా మేమందరము ఫుల్ సందడిని మీ అందరికి అందించడానికి ఇప్పటి నుంచే మేము మా ప్లాన్స్ లో ఉన్నాము. సో వాటిని కూడా మిస్ అవ్వకండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎంత జోరుగా హుషారుగా ఎంజాయ్ చేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు కూడా మీకు అందించడానికి మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పటికి మనం ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆహా, డీడీకి వెళ్ళారు మీరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొకసారి అందరికీ, ప్రేక్షకులందరికీ, 99 టీవీ ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అందరూ ఒకసారి మనము మన యోగ మాస్టర్ ఈ స్టెప్ చేసుకొని అందరినీ బాక్సులో పెట్టేసుకోండి. పీసీఆర్ ప్లీజ్ రెడీ, 1 2 3 బాక్సెస్ ప్లీజ్. లేదు, మా కెమెరామెన్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మా రాజేష్ అక్కడ నుంచి మామూలు కాదు బండబూతులు పెడుతున్నాడు. మా కెమెరా టీమ్ అందరికి, కెమెరా టీమ్కి, బిర్యానీ పెట్టిన వీణ గారికి, స్విచ్చర్ పీసీఆర్ వాళ్ళకి, ఎడిటర్స్ కృష్ణకి, మధుకి, రత్నకి, రత్న రత్నకి, మా యాంకర్లందరికి మంచినీళ్ళు ఇచ్చిన పాపం వాళ్ళకి కూడా చెప్పండి. మేకప్ టీమ్కి, అందరికి 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 అందరికి, సుజన్కి, సుజన్కి రేపు ఉదయం దాకా బుల్టిన్ లో ఇది వేయండి మీరు. ఇట్ రాజేంద్ర ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.